ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము అపస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచనాలను మనము ధ్యానం చేద్దాం ఇరవై ఒకటో వచనం దయచేసి వినండి ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు ఉండేది గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధము ఏమై ఏమియూ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసేది స్వస్థత స్వస్థ పరుచుటూ పరుచుట అను ఆ చూచిక్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు నలభది ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు దేవుని బిడ్డలారా ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచనాల వివరణ ఆత్మీయార్థం తెలుసుకుందాం పేతురు వ్యవహనులు వారిని తిరస్కరించినప్పటికీ నాయకులు వీరిపైన చర్య తీసుకోవడానికి ధైర్యము లేక వారిని మరోసారి బెదిరించడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం బిడ్డారా దాని తర్వాత పేతురు యోహనులను వెళ్ళిపోనిచ్చారు అంటే వదిలేశారు అపసులకు ప్రజల నుండి మంచి పరపతి ఏర్పడింది యూధా నాయకులు ప్రజలకు భయపడ్డారు ఎందుకంటే నలభై సంవత్సరాలకు పైగా కుంటివాడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పొందిన స్వస్థత విషయంలో ఆశ్చర్యపరిచిన మనుషులను వ్యతిరేకించడానికి వారు ఏమాత్రం ఇష్టపడలేదు ఎందుకంటే ఇది ఆనాటి ప్రజలను ఆశ్చర్యపరిచింది అందుకే వాళ్ళు ఏం చేయలేక భయపడ్డారు ఆనాటి యువధా నాయకులు అయినప్పటికీ యువధా నాయకులు ఎక్కువగా భయపడిన సంగతి కారణం ఏమిటనగా ఏసు ప్రభు మృతుల్లో నుండి లేచాడన్న బోధ ఏసు మృతుల్లో నుండి లేపబడలేదు అని వారు నిరూ నిరూపించలేకపోయారు అందుకే భయపడ్డారు వాళ్ళు ఈ క్రొత్త మార్గం వెంటనే కనుమరుగైపోతుందేమో అనుకున్నారు అవల యేసు తిరిగి లేచాడన్న వార్త శుభవార్త ప్రపంచమంతా వ్యాపించిపోతుంది ఆయన లేలేడు లేక లే లేడు లేక ఇది అంత అబద్ధము అని చెప్పడానికి ఏ ఆధారాలు మత నాయకుల దగ్గర లేవు కాబట్టి దేవుని బిడ్డారా యేసు ప్రభు దేహం ఎంత వెతికినా కనబడలేదు కారణం ఏంటంటే ఆయన సజీవుడు ఇప్పటికీ కూడా ఆయన సజీవుడు యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని చెప్పిన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఇది చారిత్రక ఆధారం హిస్టారిక ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నాయి ఈరోజు దేవుని బిడ్లారా ఇంత స్పష్టంగా యేసుక్రీస్తు సజీవుడు అనడానికి ఆ రోజు ఆ కుంటివాడు నడుచు గంతులు వేయడాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఏమి చేయలేక వాళ్ళు మౌనం అయిపోతున్నారు ఈరోజు నీ జీవితంలో మాయమాటలు నమ్మి వెనక్కి తిరగొద్దు సైతానుడు మాయగాడు సైతానుడు అబద్ధములు జనకుడు వాడు ఎంతసేపుడికి మాయం చేస్తాడు మాయమాటలు చెప్తాడు నిన్ను వెనక్కి లాగడానికి ఏమేమో ప్రయత్నాలు చేస్తున్నాడు దేవుని కుమార్తె దేవుని కుమారుడు యూటర్న్ తీసుకోవద్దు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు తిరిగి లేచాడు ఆయన సజీవుడు ఆ సజీవుడైన దేవుని నువ్వు నమ్మితే నీవు నేను మనం సజీవులంగా యుగ యుగాలు దేవునితో ఉండబోతున్నాం దేవునికి మహిమ కలుగును కాక ఈ కష్టాలు ఈ కడగండ్లు ఈ కన్నీళ్ళు ఈ వేదనలు ఈ బాధలు ఈ చింతలు ఈ రోజు మానవుడు అనుభవిస్తున్న ఈ భూసంబంధమైన వాటి అన్నిటిని విడిచిపెట్టి యుగ యుగాలు మనం రాజ్యవేలం పోతున్నాం కవలనికి భాగ్యం కవలనికి ఆనందం కవలనికి సంతోషం అట్టయితే ఉన్న పాటున నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడైన దేవుణ్ణి నీ హృదయములో నువ్వు అంగీకరించే నిదర్శనంగా అది శ్రమైన అది కష్టమైన అవి బాధలైన అవి జబ్బులైన భరించి సహించి ఓర్చుకొని విశ్వాసముతో మనము యేసును గాక అట్టి కృప దేవుడి నీకు ప్రసాదించునుగాక యుగయుగాలు దేవుని రాజ్యములో ఆనందించుడుకు దేవుని కృపని మీద నిలిచి ఉండునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్